ఈ కరీంనగర్లో చంద్రశేఖర్ రావు మూడు సార్లు ఎంపీ అయిడు బోయినపల్లి వినోద్ రావు రెండు సార్లు అయిడు బండి సంజయ్ ఒకసారి అయి కరీంనగర్ జిల్లా కానీ తెలంగాణ కానీ ఏమైనా తెచ్చిన ఆలోచన చేయండి కానీ మీ బిడ్డ బలహీన వర్గాల బిడ్డ పొన్నం ప్రభాకర్ను మీరు ఒక్కసారి ఎంపీ చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టిండు ఈ గల్లీలలో మీరు లొల్లి పెడితే పొన్నం ప్రభాకర్ గారు సిరిసిల్ల రాజయ్య గారు అంజన్ కుమార్ యాదవ్ గారు సురేష్ శెట్కర్ గారు బలరామ్ నాయక్ గారు రేణుకా చౌదరి గారు వీళ్ళందరూ పార్లమెంటులో బిల్లు పెట్టారు గల్లీలో మీరు లొల్లి పెడితే ఢిల్లీ పార్లమెంటులో వాళ్ళు బిల్లు పెట్టి తెలంగాణ తెచ్చిరు ఆయల్లా పార్లమెంటులో ప్రపంచంలోనే ఎక్కడ జరగని విధంగా స్పీకర్ గారి కళ్ళల్లో కారం కొట్టాలని లగడపాటి రాయపాటి దగ్గుపాటి అందరూ పడితే ఆయల్లా మన మిత్రులు అడ్డ నిలబడి గోడగా నిలబడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆయల్లా పెద్దలు జైపాల్ రెడ్డి గారి వ్యూహంలో జైపాల్ రెడ్డి గారి ఆలోచన విధానంతో అందరినీ అడ్డుకొని అడ్డు గోడలుగా నిలబెట్టి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిను